ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి జీరో షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో, 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం, 2000 ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం, దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్ల దిశ, అంటే ఎగుమతులు దిగుమతులు, ఎగుమతుల దిశ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టుబాకో, వీటన్నింటినీ ఎగుమతుల దిశ. దిగుమతులు అనేక ఎస్సీజెడ్లకి, రాయలసీమకి, నెల్లూరుకి అధ్యక్ష. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల అధ్యక్ష. నా సబ్మిషన్ అయిన నా బాధ ఏంటంటే, దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది అధ్యక్ష, 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష, 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం జనవరి మూత పడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష, 31 మూత పడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు, ఆయన 31 మూత పడిపోయింది. కంపెనీలు అధ్యక్ష, అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు, మియాసెక్ కంపెనీ, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం, రాష్ట్రంలో సంవత్సరానికి ఆదాయం 1,000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ, ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లీ టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1,000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్ట కొట్టేసేసారు, 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోటీకి మేము ఇచ్చాం, మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తల్లిపినారు, దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, అది కాకుండా మేనకూర్ ఎస్సీజెడ్, శ్రీశ్రీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం 6-లేన్ రోడ్, ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ 8,000 ఎకరాల దిశ, 8,000 ఎకరాలు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి ఓన్లీ బల్క్ కార్గో, డర్టీ కార్గో, అంతకుమించిన నాట్, మా నెత్తిన బూడిద, మా నెత్తిన గ్రామాలు బతకలేని పరిస్థితి, శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని, దాని తగ్గట్టు ఆర్ఎండ్ఆర్ కాలనీస్ కూడా 300 చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఘోరాలు నేరాలు చేసి పారేశారు. ఇప్పుడే నేనేమంటానంటే, అసలు ఏంటి 25% మారిటైమ్ పోర్ట్ ఓనర్ షేర్ ఉంటే ఈయన రావటం ఏంది? 2020 సెప్టెంబర్ 7వ తేదీ ఆ 20% కూడా దానం చేసేస్తున్నాం, మాకేం అవసరం లేదు, మీరు మూసేసుకోండి, తోసేసుకోండి అని చెప్పి దాంట్లో అసలు ఇంటర్ఫిరెన్స్ లేకుండా నేనేమంటాను, జనవరి 20th నేను తెలుసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మారిటైమ్ బోర్డ్ ఏం చేసింది? గోలుగెలుకుంటా కూర్చుందా? ఓ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఆనాటి ఆ పోర్ట్స్ సంబంధించిన మినిస్టర్ ఏం చేశాడు? ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేశారు? అంటే ఇక్కడ మేము భూములు 1,000 ఎకరాలు గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు బూడిదని ఎత్తున పెట్టుకొని మేము మూల కూర్చోవాలా? నేను అధ్యక్ష, నేను గ్రామాలకు పోయినప్పుడు, అయ్యా 30 మందిని ఎంత అయ్యా జీతం? 30,000 నుంచి 70,000. ఇప్పుడు ఇంట్లో కూర్చోండా, అయ్యా ఒక గవర్నమెంట్ పాడం అయ్యా దొరువులు పాడాం బీసీ కాలనీ, 39 మంది లారీ డ్రైవర్లు అయ్యా, 22,000 వాళ్ళు జీతం ఇస్తే 8,000 ఏమంటారు అడిషనల్గా దాన్ని డెవలప్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 8,500 ఎకరాలు తమ్మినపట్నం, కొత్త పట్నం మధ్యలో సముద్ర తీరాన 8,500 ఎకరాలు సేకరణ ప్రారంభమైంది అధ్యక్ష. అన్ని పోర్ట్ బేస్డ్ అధ్యక్ష, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ బేస్డ్ అధ్యక్ష. ఆలోచించాలి ప్రభుత్వం కూడా, మంత్రి గారు కూడా సీరియస్గా.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.